ేయ సద్గురు పరబ్రహ్మే దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమ స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా డిసెంబర్ నెల మాసం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిస్తే ధనుస్సు ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మూడు ధనుస్సు రాశి వారికి కలిసి వచ్చేటువంటి మంచి రోజులు ఆదివారము బుధవారము గురువారము ఇక ప్రధానంగా గ్రహ సంచార రీత్యా చూసినట్లయితే తృతీయ స్థానంలో గురుసంచారం కొద్దిగా దోషమున్ని కలిగింపచేస్తూ ఉన్నది అదే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్వరుడు యొక్క దోషం కూడా ఆరో స్థానంలో రాహువు శుభ ఫలితాలు ఇస్తూ ఉంటే వ్యయస్థానంలో కేతువు కొద్దిగా అనేటువంటివి ఇస్తూ ఉన్నాడు ఇత చూసినట్లయితే ఈ మార్గశీర్ష మాసంలో ధనుసు రాశి వారికి ఒక శుక్రుడు రాహువు మాత్రం శుభంగా ఉన్నారు రవి బుధులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ఈ మాసంలో మొదటి రెండు వారాలు ఏ పని మొదలుపెట్టినా అది శీఘ్రంగా పూర్తి అవుతుంది కొన్ని కొన్ని విషయాల్లో కార్యసిద్ధి అనేటువంటిది మీకు మాత్రమే కలుగుతుంది చాలా రోజులుగా అనుకుంటున్నటువంటి ఒకనొక ముఖ్యమైనటువంటి పనికి సంసిద్ధత అంటే ముఖ్యమైనటువంటి పని పూర్తవుతుంది శత్రువులపై విజయం సాధిస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనోధైర్యాన్ని విడిచిపెట్టకండి మీ మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష మనోధైర్యంతో మంచి ఫలితాలు సాధిస్తారు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ధన వ్యయం పెరగకుండా చూసుకోండి బంధువులతో కానీ మిత్రులతో కానీ శ్రేయోభిలాషులతో కానీ మాట్లాడేటువంటి సందర్భంలో ఆచితూచి మాట్లాడండి వ్యాపారపరంగా మొదటి మూడు వారాలు సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ చిట్ట చివరి వారం మాత్రము కొద్దిగా జాగ్రత్తగా వ్యాపారం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కుటుంబ సౌఖ్యము ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మొదటి రెండు వారాలు మాత్రం అప్పులు బలత్తడం చేయకండి అప్పులు చేయటం అనేటువంటిది ధనుసు రాశి వారికి ఏమాత్రం కూడా తగనటువంటిది ఇక ప్రధానంగా గృహంలో చూసినట్లయితే భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గవచ్చు అనవసరమైనటువంటి వాగ్వివాదములు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చాలా వరకు పడతాయి చివరి వారంలో ఒక సమాచారం అనేటువంటిది మీకు ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని తెలియచేస్తుంది అలాగే మొదటి పదిహేను రోజుల్లో నిరుద్యోగులకు సంబంధించి ఒక శుభవార్త అనేటువంటిది అత్యంతం ఆనందాన్ని కలిగింప చేస్తుంది ఆరోగ్యపరంగా ఈ మాసమంతా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏమాత్రము నిర్లక్ష్యము ప్రదర్శించితే అది చాలా వరకు మీకు ఇబ్బంది అవుతుంది ఇష్టదైవాన్ని స్మరించుకోవటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి రాజకీయ నాయకులకు సంతృప్తికరంగానే ఉంటుంది ఈ మాసం అంతా కూడా విద్యార్థిని విద్యార్థులు చాలా కష్టపడితే కానీ ముందుకు వెళ్ళలేరు చదువుల మీద శ్రద్ధ తగ్గిపోతుంది అనవసరమైనటువంటి విషయాల మీద చాలా వరకు శ్రద్ధ పెంచుకోవటం వల్ల ఉత్తీర్ణతా శాతం అనేటువంటిది పడిపోతుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆకస్మికమైనటువంటి వేదాంత ధోరణి అనేది మీలో కనిపిస్తూ ఉన్నది ఎన్నో రోజులుగా ఆరంభించినటువంటి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పని ఈ మాసం నుండి శీఘ్రముగా పూర్తి చేస్తారు స్త్రీలకు సంబంధించి సాహసోపితమైనటువంటి నిర్ణయాలు ఏమాత్రం తీసుకోకండి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను పెంచే విధంగా మాట్లాడండి రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు తప్పకుండా కలుగుతాయి ఎక్కువగా పదవులను ఆశించకుండా సంతృప్తికరంగా ఉంటే ఈ మాసం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది ధనుసు రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు సాధించటానికి ఈ మాసమంతా నాలుగు శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా మొదటి శనివారము ఆంజనేయ స్వామి వారికి ఒక నూట ఎనిమిది తమలపాకులతో ఆరాధన చేయించండి నాలుగు గురువారాలు గోసేవ చెయ్యండి గోమహాలక్ష్మికి ఏదైనా తినిపించండి ఇవి చేస్తే ధనుసు రాశి వారికి కూడా మంచి ఫలితాలు కలుగుతాయి స్వస్తి